సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎంపీడీఓ గోపి, డాక్టర్ ప్రతిమ, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డిలు మండలంలో కోవిడ్ అప్రమత్తతపై వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాలలో కోవిడ్ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, గాంధీ జన సంఘం సర్పంచ్ చందన్ కుమార్, కోలగట్ల వైసీపీ నాయకులు శ్రీనివాసులరెడ్డి, మాజీ జెడ్పీటీసీ దేవా సహాయం తదితరులు పాల్గొన్నారు. బాలికలు, గర్భవతులు, పిల్లల పట్ల మనమైతే కేర్ తీసుకుంటామో, చైనాలో లక్షల మంది చనిపోతున్నారు, కేసెస్ వస్తున్నాయని, అండ్ పోస్ట్ ఐ మీన్ శ్మశానం దగ్గర బాడీలు లైన్లో నిలుకున్నాయి, వీడియోలు అన్నీ చూసాం రీసెంట్గా. అది జనరల్గా ఒమిక్రాన్ వేరియంట్లో BA.5 అని ఒక వేరియంట్ ఉంది, దాంట్లో సబ్ వేరియంట్ BF.7. ఆ BF.7 కేసుల వల్ల చైనాలో ఇలా ఎక్కువ మోర్టాలిటీ, డెత్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి మనకు వస్తుంది. రిలయబిలిటీ అయితే లేదు WHO, ఎస్ పర్ WHO. వీళ్ళందరూ కూడా నిజంగా ఏంజిల్స్ అంటారు, నైట్ ఏంజిల్స్ అంటే ఎవరమ్మా, నైటింగ్ గేల్ ఆమె ఎవరో ఉంది, నర్సు క్లారెన్స్, ఆమె ఒక ఆదర్శం అందరికీ. నిజంగా నర్సు అంటే ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఎలా హెల్ప్ చేయాలి, ఎలా అందరిని చేరదీయాలి. ఇది కాకుండా మనం ఈ మాల్ న్యూట్రిషన్తో బాధపడేటువంటి చిల్లర్ను హై రిస్క్ లేనటువంటివి నార్మల్ వాటిని కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ నుంచి రెఫరల్ సెంటర్ అంటే మనకి CHC బుచ్చి కానీ, ఆత్మకూరు కానీ మనం పంపించడము. ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళని హైయర్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళని చూపించడము, వాళ్ళు సుఖంగా కాన్ఫ్ అయ్యేటట్టు మనం చేయడం జరుగుతుంది. మన PH ఒకసారి చెప్తున్నాము, మనము ప్రతి మన విలేజ్లో TB కేసెస్ అనేటువంటిది మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కేసెస్ అన్నిటికీ అంటే ఎవరికన్నా కానీ 2 వారాలకు మించి దగ్గు ఉన్నా, వాళ్ళకి బరువు తగ్గిపోతున్న, ఆకలి మందగించడము, ఇవన్నీ ఉంటే వాళ్ళందరికీ కూడా మన PHCలోనే మనము వాళ్ళకి స్పుటం టెస్ట్ చేయడం జరుగుతుంది. చేసుకోకపోతే ఆ లిస్ట్ అంతా కూడా గ్యాదర్ చేసుకోండి, మనకు ఆఫీస్ నుంచి వ్యాక్సిన్ అయితే వస్తే స్టేట్ నుంచి వచ్చినప్పుడు మనం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మీరందరూ కూడా కోవిడ్ గురించి మీ దగ్గర అవగాహన అంతా కల్పించి, ఇంకా మనము ముందుగా ఎలాగైతే మనము కోవిడ్ని ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండి మనము కోవిడ్ని ఎదుర్కోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంది.